వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా పెరుగుతున్నాయో అర్థం కాలేదు. మనం వాళ్ళు పెరుగుతాయిగా, అంటే మనం వేసిన చెట్లు మనం కూసి వెళ్ళాలంటవా? దేవుని బాబు ఒకసారి నీ చూపి, నీ డ్రెస్ డ్రెస్సింగ్ అతి పోయేటప్పుడు కింద తెల్లగా ఉన్నాయి. మాపిందా? ఎందుకు దీవే? ఇది వంకాయలు చూడండి, ఇది ఎదగలే. ఎందుకు గట్టిగా ఇప్పి ఎక్కడ పెడతావు? బాక్స్ లో పెట్టుకో, బయట పెట్టకు. అది కాయా వస్తాయి, కడగాలి. ఒక్కసారికే కడుగుతారా? లోపల అది ఊడిపోయింది. బయట కడగాలి, బయట ఒకటి లోపల. షూ చెమటి చెమటే ఉంటుంది తీసుకుంటే. దీంట్లో వచ్చిపోతుంది అసలు. చేయి పెట్టకట్లే. అవుంది, మేము షూ వేసుకుంటే మా చెమట దాంట్లో ఉండకపోతే నీ దేంట్లో ఉంటుంది? నీ డుఫుడి పైన ఒక తగిలిస్తా డ్రెస్ మీద ఉన్నాగా. ఓకే అండి, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మా చెట్లకైతే వంకాయలు వచ్చాయన్నమాట. మొన్నంతే నేను తెంపుదాం అనుకున్నాను, ఈలోపు కోతులు వచ్చేసి మొత్తం మార్నింగ్ కల్లా పిందెలతో సహా మొత్తం అన్నీ కొరికి లోపల గుజ్జంతా తినేసి పడేసి పోయాయి. అందుకని మళ్ళీ ఒక 2 డేస్ అయినాక మళ్ళీ ఒక 1/2 కిలోకి ఎక్కువగానే వచ్చాయి. అవైతే ఇంకా వెంటనే కట్ చేసేసి కర్రీ చేశాను. వచ్చిన ఈవినింగ్ వచ్చాను కదా బయటకు వెళ్ళి, మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారు రోజు ఫ్రైడే. వాళ్ళు ఇంకా ఆల్రెడీ హోంవర్క్ రాశారు, ఫ్రెష్ అయిపోయారు, ఇంకా అదంతా షూట్ చేయలేదు. నేనైతే వంకాయలు కట్ చేసి ఇంట్లో కొంచెం పని ఉంటే అది చేసేసుకొని బియ్యం పెట్టేసి అదే కర్రీ కూడా చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది, ఇలా ఇష్టం అన్నమాట మాకు వంకాయ కర్రీ ఎక్కువ. దీంట్లో ఏం వేసానంటే ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా మగ్గనిచ్చి దాంట్లో సన్నగా పొడవుగా కట్ చేసిన వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనకి తాలింపు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 50% ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసి ఉడికిస్తే ముక్కకి సాల్ట్ పట్టేసి ఉప్పు ఉప్పుగా ఉంటుంది. మనకి సేమ్ దోసకాయ కానీ సొరకాయ కానీ వంకాయ కానీ కొన్ని కొన్ని కూరగాయలు అయితే ఎక్కువ ఉప్పు పట్టేస్తే ఉప్పుగా ఉంటుంది అన్నమాట. అందుకనే మనకి ఒక 50% వంకాయ ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తాలింపులోనే కట్ చేసి వేసాను, ఒక 10 కాయల వరకు కూడాను. అందుకే కారం అయితే యాడ్ చేయలేదు. మీకు నచ్చితే పచ్చికారం కూడా వేసుకోవచ్చు. ఇంకా పిల్లలైతే వాళ్ళకైతే పెట్టించేసాను, నేను మా హస్బెండ్ ఏమో ఇక్కడ కూర్చొని తింటున్నాం అన్నమాట. ఇలా చేస్తే మాకు ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టము. ఫస్ట్ అయితే తినకపోయేవాళ్ళు, నేనే కొంచెం అలవాటు చేశాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి బాగా తినేది. ఇంకా దీంట్లో మా అమ్మ టమాటా కూడా వేసేది, వంకాయ టమాటా పచ్చిమిర్చి కారం వేసేది, అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసి. బాగా ఇష్టం నాకు వీళ్ళు పచ్చిమిర్చి సారీ టమాటా తినది. ఇవి నాకు టమాటా ఇష్టం ఉండదు, మా ఆయన ఏమో తినరనమాట. అందుకని మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాము. కొత్తిమీర 20 రూపాయల కట్ అన్నది, 10 రూపాయలు ఇవ్వు చాలు. ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉంది. ఇంత ఎందుకంటే రేపు ఆదివారంగా అనేది, ఆదివారం అయితే కట్ట మొత్తం వేస్తామా అని అంటే 15 రూపాయలు చేసి ఇచ్చారనమాట. గోంగూర తీసుకొచ్చాము, పచ్చడి చేస్తున్నా. గోంగూర పండుమిర్చి పచ్చడి చేస్తున్నా, నిలువ పచ్చడి. మా ఆయన కూరగాయలు కింద పోసి దేనిదని పెట్టమంటే, వామ్మ ఎన్నోడు చదువుతురని నేను గోంగూర గిల్లుతాను చిన్న. ఇప్పుడు గిల్ల పట్టే 4 అగో కింది కూడా గిల్లలే చూడండి. ఇప్పుడే కదా నేను వచ్చింది, ఒక కట్ట నేను చేసి వచ్చా. మళ్ళా ఇప్పుడు ఆ కట్ట ఇప్పుడే ఒక 10 నిమిషాలు పట్టి తొందరరా మళ్ళీ అని చదివేసాను అంటున్నారు. అదే పోకం అయిపోయిందా? అయిపోయింది. జాంకాయలు తీసుకొచ్చి అప్పుడే మనకి తోటలో నుంచి తీసుకొచ్చారు. ఎలా చూసామంటే బస్తాల మొత్తం అన్ని కొమ్మలు మొత్తం ఎట్లా పడితే అట్లా లాగేసి, బాగా వాటర్ కూడా బాగా పోస్తారు కదా, కొన్ని ఖరాబ్ అయిపోయి. గుత్తి కాకరకాయలు తీసుకొచ్చాము, గుత్తి వంకాయలు తీసుకొచ్చాము.
అది ఏమైనా కావాలండి, అది గుత్తి వంకాయ. గుత్తి వంకాయ కావాలండి. మామూలు వంకాయలు మా ఇంట్లో కాస్తూనే ఉన్నాయి, ఇప్పుడు 2-4 డేస్కి ఒకసారి వస్తున్నాయి. మొన్న ఒక రోజు కోతి ఇది బ్యాగ్ అయితే ఒకటి అయిపోయిందని ఒకటి తీస్తూ ఉంటే మళ్ళీ చిరుగుతుంది. అంటే దాంట్లో వేయాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వేస్తే పాపం దాన్ని కూడా బరువు అయిద్దిగా. ఇవేంటి వెళ్ళిపోయాలి అంటే 100 రూపాయలు అంటే ఇవి 1/2 కిలో 100 రూపాయలు. ఎంత రేటు పెరిగిపోయాయి, 1/2 కిలో 100 రూపాయలు. మళ్ళీ పచ్చిగడ్డలు ఈ నెల మొత్తం ఉంటుందంట, నెక్స్ట్ మంత్ నుండి కొంచెం తగ్గుతుందంట. మళ్ళీ మామూలుగా ఎండినవి కూడా కాదు, పాతవి కొత్త గడ్డలే చూడండి. కిలో 400. కూరగాయలు కూడా ఇంతకుముందు 200 సరిపోయాయి. నా పెళ్ళైన కొత్తలో అయితే మా దీవెన పుట్టింది అప్పుడు 2-3 ఇయర్స్ దీవెనకు ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్తే ఎర్రగడ్డ కాదు మా ఇంటి పక్కన మార్కెట్ పాతింట్లో ఉన్నప్పుడు రహమత్ నగర్ అట్లా సందులో ఉండేది మార్కెట్. 100 రూపాయలు తీసుకెళ్తే ఈ బ్యాగ్ నిండి వచ్చేది మొయ్య లేకుండా. దీవెన చిన్నగా నాతో పాటు నడిచి వచ్చేది అనమాట స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. సొరకాయ ఇస్తే డైలీ ఇక సొరకాయ పట్టుకుని నడుచుకుంటూ వచ్చేది మార్కెట్ నుండి. 100 రూపాయలకి సంచి నిండి వచ్చాయి. ఇప్పుడు మాత్రం 500 తీసుకెళ్ళిన ఇందాక రూపాయి కూడా ఇంటికి రాలేదు, అట్లా అయిపోయింది. అంటే ఈ రోజుల్లో సంపాదన అట్లే ఉంది, రేట్లు అట్లనే ఉన్నాయి, ఖర్చులు అట్లే ఉన్నాయి కదా. అన్ని పెరుగుతున్నాయి ఖర్చులు. జనాలు దేనికైనా మళ్ళీ మటన్ అయితే 1000 రూపాయలు అయింది కిలో, 900 తినట్లేదు తింటనే 900 అయింది. అంటే ఇంకా 100 రూపీస్ కూడా నాకు తెలిసి పెరుగుద్ది. 1000 రూపీస్ కిలో. తినే వాళ్ళ పరిస్థితి ఏంటండి, తినోళ్ళు అంటే ఓకే తినకండి, ఎవరు తినమన్నారు మిమ్మల్ని. అట్లట్లా ఉంటాం ఇప్పుడు, అన్ని పెరిగినాయి కదా అని ఏమి వాడకుండా చేయకుండా ఉండట్లేగా. పెట్రోల్ పెరిగింది కదా అని పెట్రోల్ పెంచుకుంటూ ఆగుతున్నావా. అంతే ఇక 1000 రూపాయలు అయినా తినాల్సిందే, 10,000 అయినా తినాల్సిందే తినేవాళ్ళు. ఆగట్లేదు జనాలు. ఏమనుకుంటాం ఎందుకని, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండే హాయిగా ప్రశాంతంగా తిని ఉండి హ్యాపీగా ఉండేదాకా ఎందుకు చెప్పండి. ఇవ్వండి మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు 2 కేజీలు మిరపకాయలు పచ్చడి పెట్టిద్దామని. అప్పుడు 60 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఈరోజు 50 రూపాయలకే ఇచ్చారు కాయలు. ఇవి కొంచెం పొడుగున్నాయి, కొంచెం లావున్నాయి, చాలా ఉన్నాయి అడా చూడండి మార్కెట్లో ఉన్నాయి. మేము ఖమ్మంలో పాత బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది మార్కెట్, దాంట్లో చేస్తామన్నమాట. వీటిని కూడా తొడిమలు తీసి తడి క్లాత్తో దూడ్చి మళ్ళీ పొడి క్లాత్తో దూడ్చి చాలా ఇది చేయాలి. నిలవ ఉండాలంటే పచ్చళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక్కొక్కటి తోడవాలి. ఇప్పుడు అది ఎన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి దీంట్లో మన తెలివిని ఆల్రెడీ ఏరేస్తూనే ఉన్నాం. వేస్తూ ఉంటే వేసేసిందా, కొన్ని పాడైపోయినవి కొన్ని అవి ఇవి అన్నీ. అప్పటికి మనం వేసేదాకా ఆగరి వాళ్ళు, ఎందుకంటే బేరం అవుతుంది కదా. అంటే మన బిజినెస్ మనం వేరుకుంటూ కూర్చుంటా ఉంటే అట్లా అవుతుంది. వా మీ చూడు ఎంత నల్లగా ఉందో, ఎంతలా ఉంది గింజల లోపల. మొత్తం అయితే సపరేట్ చేశాను. క్యారెట్, 1/2 కిలో దోసకాయ, ఈ 1/2 కిలో నిమ్మకాయలు, 5 కాయలు వచ్చినాయి 30 రూపాయలు. ఇవి వంకాయలు 20 రూపాయలు, కాకరకాయలు 30 రూపాయలు, ఏదైనా సరే 1/2 కిలో 20, 1/2 కిలో 30 40 కూడా అన్ని 30 ఉన్నాయి. ఏదో ఒక్క 40 ఏదో మ్యాక్సిమం, అలా 1/2 కిలో 20, 1/2 కిలో 30. క్యారెట్లు 30 1/2 కిలో. అదేమని రేట్ ఎక్కువ ఉన్నాయి బీట్రూట్, క్యారెట్, జాంకాయలు కూడా 20 ఇచ్చారు. నిమ్మకాయలు అయితే 30 ఇచ్చారు. 1/2 కిలోకి 5 కాయలు వచ్చినాయి. ఈ జాంకాయలు నిమ్మకాయలు ఒకే తీరు ఉన్నాయి కదా, నేను అవి చూసి ఇంకెన్ని ఉన్నాయి లోపల అనుకుంటున్నా. ఇవి కాకరకాయలు కూడా 20, టమాటోలు 40 కేజీ. ఇవి ఫ్రెష్గా ఉన్నాయని తీసుకున్నాము, కొంచెం పండుతాయి కదా తొందరగా ఖరాబ్ అయిపోతాయి అనేసి దోరకాయలు కూడా తీసుకున్నాను. బెండకాయ మిర్చి తోటలలో ఉండేవి ఇట్లా అవి తింపుకొని వచ్చేది, ఇట్లానే కడుక్కొని తినేది భలే ఉండే. మిరపకాయలు, గోచిక్కుడు దీవెనాకి ఇష్టం అని 1/2 కిలోనే తీసుకున్నా. వాళ్ళ నాన్నకి దీవెనాకి ఇష్టం, అవన్నీ ఎవరు గిల్లుతారు అంతసేపు చేతులు నొస్తాయని 1/2 కిలో తీసుకున్నా వాళ్ళిద్దరి వరకు. ఇదన్నమాట తెచ్చిన ఆలుగడ్డలు ఆల్రెడీ స్టాండ్లో పెట్టేశాను, ఇంక ఇవన్నీ సర్దుకోవాలి పచ్చడి కోసం. మిరపకాయలు చూడండి, పండు మిరపకాయలు. అమ్మా ఎంతసేపు రావాలి, నేను ఆల్రెడీ 2 కట్టలు తీసే ఒక్కటే, ఒకటి తీసా ఒకటి సగం తీసా తీయలే అసలకి అబద్ధాలు చెప్పదు. ఇప్పని కట్ట నేను తీసిన, వాళ్ళు దాని పక్కన కూడా నేను తీసింది అంతా లేదు. మా
నువ్వు ఒక్కటే లాస్ట్ ఇంకా రెండు ఉన్నాయి దాంట్లో. లేదు ఒక్కటే, అరే చెప్తున్నారు. నేను తీసిన నేను కదా, నేను ఒక కట్ట తీసి ఇప్పకుండా ఒక కట్ట గిల్లినా మీరు మాట్లాడేటప్పుడు, తర్వాత సగం కట్ట గిల్లి ఆడ పెట్టొచ్చిన మిగిలింది మీరు గిల్లారు అది. సరేలే మంచిది. నిమ్మకాయలు అయితే మీ ఎక్కువ యూట్యూబ్ వాళ్ళే వాడతారు అనుకుంటున్నా తెలిసి కదా, నాన్ వెజ్ ఛానల్ వాళ్ళు. లేదంటే పొద్దున హనీ వాటర్ తాగి అలవాటు ఉన్న వాళ్ళు కూడా వాడతారు, వాళ్ళకు కూడా బాగానే పడతాయి పాప. వాళ్ళు చాలా బస్తాలు బస్తాలు తెస్తారు కదా ఫ్రీజర్లో పెట్టి. ఇవి ఎక్కువ ఎక్కువ ఏం తేవట్లే, ఎందుకంటే నాన్ వెజ్ రెసిపీ చేస్తాము ఆల్రెడీ, అప్పుడప్పుడు పప్పు వండుతాము. అంటే ఇక్కడ మనకి కొంచెం ఫ్రెష్గా దొరుకుతాయి కదా, మ్యాక్సిమం ఫ్రెష్గా తీసుకుందామని. అందులో ఒకటి ఇంటి ముందుకు కూడా వస్తాయి పొద్దున్నే మాకు ఆకుకూరలు, అంటే కూరగాయలు ఆకుకూరలు రెండు ఉంటాయి అతని దగ్గర. నాకు ఇంకా ఆకుకూరలు కావాలంటే చాలా తక్కువ మార్కెట్ నుండి తీయడం, ఇంటి ముందే తీసుకుంటా పాలకూర తోటకూర. మా ఇంట్లో వస్తూ ఉంటాయి బచ్చలకూర ఉంది, చుక్కకూర ఉంది ఇంట్లో. గోంగూర మొన్ననే చెట్లు కొంచెం పెద్దగా అయితే ముదిరిపోయింది పీకేసాము, ఇంకా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి నారు పోసాము. అది లంచ్ అయితే తినేసాక, ఇంకా సారీ డిన్నర్ తినేసాక ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ మార్కెట్కి వెళ్ళేసి గోంగూర పండు మిర్చి తీసుకొచ్చాము, అలాగే కూరగాయలు కూడా తీసుకొచ్చాము ఇంట్లో అయిపోతే. ఆ వీడియో ఆల్రెడీ నేను ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో పోస్ట్ చేశాము, నిన్న వచ్చింది చూడండి 3:05 చాలా బాగా వచ్చింది. రోట్లోనే చేసాము పండు మిర్చి అలాగే గోంగూర వేసి కాంబినేషన్. ఆల్రెడీ టమాటా పచ్చడి చేసాము, కొరి పచ్చడి కూడా చేసాము. ఇది మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అందుకని మా వాళ్ళందరూ మొహం కడుగుతున్నారు, బయట సౌండ్స్ వస్తున్నాయి. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట. సారీ అండి, ఓకే అని అంటే ఇంకేదో వస్తుంది నాకు పదే పదే అవి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, ఓకేనా ఓకేనా అని. ఇప్పుడైతే నేను పాప్కార్న్ చేస్తున్నాను, పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్ చేయమంటే నేను డీమార్ట్కి వెళ్ళేప్పుడు తీసుకొచ్చాను కదా పాప్కార్న్ అవి. కొంచెం ఆయిల్ వేసేసి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేశాను. దీవెనకేమో కారం ఇష్టం ఉండదు, దీవెనకేమో కారం కావాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అది అవ్వనే అవ్వలేదు, అప్పుడే తీసిపెట్టు నాకని దీవెన అడుగుతుంటే ఒక్కడ తీసేసి ఇచ్చేసానమాట, టేస్ట్ బాగుందని చెప్పాడు. ఇంకా మూత తీసే మొత్తం అన్ని కింద పగిలిపోతుంది. వీడు ఫస్ట్ టైం అనమాట అలా పాప్కార్న్ అవ్వడం చూడడం, బాగా ఎగ్జైట్ అవుతుండు. సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత కాసేపు డ్యాన్స్ వేసేసుకొని స్నానం చేసేసుకొని హోంవర్క్ చేసి అన్నం తిని పడుకుంటారు. ఇది మొత్తం కడాయి నిండా మొత్తం అన్ని ఒక్కడు కూడా వేస్ట్ అవ్వకుండా అన్నీ వచ్చాయన్నమాట. ఈ ప్యాకెట్ కూడా మీకు చూపించాను కదా ఇందాక, 45 రూపీస్ పడింది. పాప్కార్న్ అయిన తర్వాత దీవెనకి కొన్ని తీసేసి సపరేట్గా, నెక్స్ట్ దీవెనకు కొంచెం కారం జల్లేసి అయితే ఇచ్చానమాట. చాలా బాగున్నాయి అసలు. వేయించ టేస్ట్ పక్కన పెడితే మాత్రం వాసన మాత్రం భలే ఉంటుంది పాప్కార్న్ వేయించేటప్పుడు, ఆ స్మెల్ తినాలనిపిస్తుంది. కొంతమంది పడదు పాప్కార్న్ అవి, కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటారనమాట. మేమైతే తింటాము, కాకపోతే ఎక్కువ తిన నాకు ఇష్టం ఉండదు, మా పిల్లలకి బాగా ఇష్టం. మా వారు కూడా ఇది తినడం ఏమో కానీ స్మెల్ మాత్రం భలే ఉంటుంది, బస్ స్టాండర్డ్లో కూడా అమ్ముతుంటాయి అని. చిన్నప్పుడు తినేది ఊరు వెళ్ళేటప్పుడు 5 రూపీస్ ప్యాకెటే ఉండేది పెద్దగా ఇచ్చేవాళ్ళు, బాగా ఎల్లో కలర్ వేసేవాళ్ళు వాళ్ళు. పసుపు పచ్చగా ఉండేవి, ఉప్పుగా ఉండేవి, కొంచెం కారం వేసి ఇందులోనేమో దీవెనికి ఇచ్చాను.